are discussing about additional theorem in probability. So additional theorem in probability ante manaki em statement icharo first chuddam tarvata edi prove cheyalo chuddam. So if a and b are two events in a sample space, and sample space lo two events unnai, adeyemi events anevi enti, a and b anevi two events anamata of random experiment. అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో శాంపుల్ స్పేస్ లో ఏ అండ్ బి అనేవి టూ ఈవెంట్స్ తీసుకున్నాం. సో ఈవెంట్స్ తీసుకుంటే దాన్ని ఎలా ప్రూవ్ చేస్తున్నాం, దెన్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది యాక్చువల్గా టూ ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీ అన్నమాట. దీంట్లోనే త్రీ ఈవెంట్స్ కూడా ఉంటుంది. సేమ్ టూ ఈవెంట్స్ ఎలా ప్రూవ్ చేస్తామో త్రీ ఈవెంట్స్ కూడా అలానే ప్రూవ్ చేస్తాం. సో ఇక్కడ మన కండిషన్ ఏంటి, వెన్ డయాగ్రామ్ తీసుకున్నారనుకోండి, అంటే టూ టూ వెన్ డయాగ్రామ్స్ ఒక వెన్ డయాగ్రామ్ తీసుకుంటే దాంట్లో ఒకటి పి ఆఫ్ ఏ కింద ఒకటి పి ఆఫ్ బి కింద కన్సిడర్ చేస్తారు. ఒక పి ఆఫ్ ఏ ఒక పి ఆఫ్ బి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం పర్టికులర్గా ఏం చేస్తామంటే యాక్చువల్గా మనకి తెలుసు ప్రూఫ్. సపోజ్ A and B are mutually exclusive events. Mutually exclusive events. Mutually exclusive events ante maniki enti formula, A intersection B is equal to 5. ఆల్రెడీ మనం ఇందాక ఫస్ట్ సమ్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అంటే టేకింగ్ బోత్ సైడ్స్ అప్లైయింగ్ బోత్ సైడ్స్ ఆన్ ప్రాబబిలిటీ. సో బోత్ సైడ్స్ ప్రాబబిలిటీ అప్లై చేస్తే ఏమవుతుంది, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఫైవ్. పి ఆఫ్ ఫైవ్ మీన్స్ ఈక్వల్స్ టు జీరోనే కదా, సో జీరో. ఇప్పుడు బై ఏ థియరం, బై యాక్సియమ్ లేకపోతే ఫ్రమ్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఫ్రమ్ యాక్సియమ్ ఎడిక్టివిటీ, ఎడిక్టివిటీ నుంచి తీసుకుంటే దాని కండిషన్ ఏంటంటే ఎడిక్టివిటీలో పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. ఇది కండిషన్, ఇది ఎప్పటికీ ఆల్రెడీ ప్రూవ్ అయిన ఫార్ములా. సో ఇది యాక్సియమ్ ఎడిక్టివిటీ నుంచి మనం ఇది తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటి, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. మైనస్ జీరో రాసుకుంటే మనకి ఏమైనా ప్రాబ్లమా, ప్రాబ్లం ఏదైనా ఉందా? సో మైనస్ జీరో రాసుకోవడం వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి సో మైనస్ జీరో యాడ్ చేసుకున్నాం. సో యాడ్ చేసుకుంటే ఏమైంది, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. సో పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ జీరో అంటే ఆల్రెడీ జీరో అంటే ఏంటి, మనకి పి ఆఫ్ పై అని కదా. సో పి ఆఫ్ పై అనేది దేనికి ఈక్వల్, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. సో హెన్స్ ప్రూవ్డ్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని ప్రూవ్ చేయమన్నారు. మనం కూడా అదే ప్రూవ్ చేసాం కదా. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్.